సంఖ్య అధికమవుతున్న నేపథ్యంలో జాతీయ న్యాయ సేవాధికార సంస్థ వారి ఆదేశాల మేరకు విరివిగా జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాంబాబు తెలిపారు. శనివారం నగరంలోని జిల్లా కోర్టులో గల జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యాలయంలో పలువురు కక్షిదారులతో సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో జిల్లా ప్రధాన న్యాయమూర్తి రాంబాబు మాట్లాడుతూ, జాతీయ న్యాయ సేవాధికార సంస్థ మరియు రాష్ట్ర న్యాయ సేవాధికార అమరావతి వారి ఆదేశాల మేరకు ప్రభుత్వ సెలవు దినములు మినహా అన్ని వేళల కక్షిదారుల సమస్యల పరిష్కారానికి జాతీయ లోక్ అదాలత్ నిర్వహించి అనేక కేసులను పరిష్కరించడం జరుగుతోందన్నారు. ఈ సమావేశంలో జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షులు సురేష్, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి చంద్రమౌళేశ్వరి పాల్గొన్నారు. సార్ చూసి చెప్తాం ఏముందనేది, అంటే అలాగే శాంక్షన్ అయిందా లేదా, శాంక్షన్ అయితే కనుక ఒక విషయం ఉండే కనుక శాంక్షన్ కాదనుకోండి, ఏదో కారణం ఉంటుంది కదా, ఆ కారణం ఏంటనేది చెప్తాను. వచ్చి మాట్లాడేవాళ్ళు నమస్తే ఇస్తారని అదే నిన్నగా మన చచ్చిపోయిన మొదలుకేమో పింఛన్లాత్తంటే బిల్ తప్ప ఏరియా ఉంటేను, లేదా పొలం ఉంటేను, స్థలం ఉంటేను, మన నామం దగ్గర నామం చెప్పుకుని అనుకోండి ఆగుతారు. అయ్యే ఉన్న వాళ్ళు క్లారిఫై చేసుకోవచ్చు, రిమూవ్ అదే ఇది వాళ్ళు అప్లై చేస్తారు, అప్లై చేసి పెన్షన్ శాంక్షన్ చేస్తారు. ఆల్రెడీ పెట్టారు అంటున్నారు, అంటే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కి సమాంతరంగా వ్యవస్థ పెట్టినప్పుడు దాదాపు 50 మందికి ఒక లక్ష చేసి వెల్ఫేర్ సెక్రటరీ లేరా అప్పుడు వస్తారు. పట్టుకొని 10 బజార్లు చూసేవాళ్ళు కూడా రాకపోతే టైంకి అనుకున్నవాడు చేస్తారండి. స్థలం కూడా ఇచ్చారు ఒక్కొక్కరు. మరి ఆ ప్రాపర్టీ ఏదో చూపించండి, మేమే ఆక్రమించుకుంటాం. ఆ ప్రాపర్టీ ఏదో చూపించాం, మీ అంటా ఉంటుంది. ఆ ప్రాపర్టీ ఏదో చూపిస్తే అంటా ఉంటుంది. ప్రాపర్టీ ఏదో చూపించండి, ఆ ప్రాపర్టీ ఏదో వెళ్ళింది.
రాబట్టి చూపిస్తున్నట్ట రమణ ఆమె చేత ఆమె చెక్ చేస్తున్నది రాబట్టి ఆడో ఆమె అప్లికేషన్ కళ్ళు తొడవడానికే పెట్టింది చూపించండి ప్రజలు వేస్తుంటారు ఏడుందో చూపించండి ఎప్పుడో పాత సర్వేలు తీసి మీకుంది మీకుందండి చిన్నప్పుడే చనిపోయింది మా నాన్న కూడా చనిపోయాడు నాకు పుట్టిన తేది కాగితం లేదు మేము 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం అయినా దొరకలా ఇవ్వట్లేదండి మాకు అక్కడికి పోండి ఇక్కడికి పోండి అంటున్నారు అయినా ఇవ్వతలా మా అత్తయ్య మామయ్య ఎక్కించుకుంటున్నారు ఆధార్ కార్డు బియ్యం కార్డులోకి ఎక్కియట్లేరు పుట్టిన సర్టిఫికేట్ కావాలంటున్నారు అక్కడికి వెళ్ళండి ఇక్కడికి వెళ్ళండి అంటున్నారు 2 సంవత్సరాల నుంచి తిరుగుతున్నాం మేము అయినా ఎక్కించుకోవట్లేదు బియ్యం కార్డులోకి మీ సౌలకు వెళ్ళాం అయినా ఎక్కించుకోలేరు పుట్టిన సర్టిఫికేట్ కావాలంటున్నారు హాస్పిటల్కి పోయినా ఇవ్వలేదు చూపిస్తుంది ముందు అవ్వబడుతుంది నాకేమి లేవు నాకు పింఛన్ కప్పుతారు చంద్ర రాజశేఖర్ రెడ్డి కొడుకు వచ్చిన కాడి నుంచి అప్లై చేసాం ఇంతకుముందు 3 ఏళ్ళ నుంచి తిరుగుతున్నాం 3 ఏళ్ళ నుంచి ఆ కాగితాలు ఈ కాగితాలు ఈ కాగితాలు ఈ సేవల కింద అక్కడికి పెట్టించినప్పు ఇక్కడ సంతకాలు అని చెబుతున్నారు మేము ఎందాక తిరిగావి మరి వాలంటీర్లు పెట్టారు మాకైతే 1 సంవత్సరం దాకా వాలంటీరే లేడు అందరూ అన్నీ తిన్నారు మరి మేము అక్కడే లేదు అప్పుడు టీవీ నైన్ ఎక్కుతానంటే ఒక మనిషిని పెట్టారు అని అనుకుంటాను అబ్బాయిని అందాక మాకు పెట్టలే అసలు వాలంటీర్ లేడు అందాక నేను అరిసి మేము టీవీ నైన్ కడితే మా ఇళ్ళలో వాళ్ళు మీకు పన్నులు కట్టలేదు అవేమీ మా ఎందుకు ఇది చేయాలా మాకు వాలంటీర్ కావాలి కదా ఆడికెళ్తే వాలంటీర్